గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 6 సంవత్సరాల చిన్నారికి మణిపాల్ క్యాన్సర్ వైద్య నిపుణులు అరుదైన మూలకణ మార్పిడి చికిత్స వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 9 లక్షల పైచిలకు ఖర్చైన ఈ మూలకణ మార్పిడి ఆరోగ్యశ్రీ ద్వారా జరగడంతో నిరుపేద కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఈ పాపకు మణిపాల్ వైద్యులు అరుదైన మూలక మార్పిడిని నిర్వహించారు. గతంలో ఈ విధానం విజయవాడలో అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లవలసి వచ్చేది. మణిపాల్ హాస్పిటల్ వారు అన్ని హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో క్యాన్సర్ వైద్యాన్ని విజయవాడకు పరిచయం చేయడంతో ఖర్చుతో పాటు శ్రమ కాలం కూడా రోగి కుటుంబ సభ్యులకు ఆదాయింది. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభవాలను వైద్యులు రోగి కుటుంబ సభ్యులు పంచుకున్నారు. నిరుపేద కుటుంబమైన ఈ పాప తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ ఒక వరమని చెప్పాలి. దాదాపు 5 లక్షల వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు మణిపాల్ ను సంప్రదించిన తర్వాత తన బిడ్డకు మెరుగైన వైద్యం అందిందని, రాష్ట్ర ప్రభుత్వానికి మణిపాల్ హాస్పిటల్ కి రుణపడి ఉంటామని చిన్నారి తల్లి కన్నీటితో తెలిపింది. తర్వాత మళ్ళీ స్కానింగ్ చేశారండి, చేసినాక మళ్ళీ కొంచెం కరగంటే వచ్చింది రిపోర్ట్ కూడా. అయ్యో ఇదేం కనుక్కో మళ్ళీ ఈసారి జీటీపీ మాధసార్ సార్ తర్వాత మాధసార్ గారు జీటీపీ గృహ పెట్టామండి, దీని గురించి చూసి అప్పుడు చేద్దాము ఇలా ఉంటే చేయకూడదని కాన్ఫిడెన్స్ అన్నారు. సరే అని జీటీపీ కిమో పెట్టేటప్పుడే ఒక కిమో దగ్గర అయిపోయిన వెంటనే కరిపోవడం స్టార్ట్ అయింది, నెక్క మీద కనిపించేలా కరిపోవడం స్టార్ట్ అయింది. పూర్తిగా అయిపోయినాక స్కాన్ తీసుకోవాలండి, మేము స్కాన్ తీసుకోవాలంటే మా దగ్గర మనీ ఇవ్వదు. నేను అప్పుడు ఒక 10 డేస్ వరకు ఇంట్లోనే ఉన్నాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టెప్ అండి, ఎందుకంటే దీన్ని క్వాంటిఫై చేయడానికి నోబడి కెన్ క్వాంటిఫై. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము అందరూ అనుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పారు అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ కూడా మనం చేసేవారు. మన హాస్పిటల్ ఫస్ట్ ఎరోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాం, అది కూడా ఎలా చేయగలరు, అది కూడా నాన్ అఫోర్డబుల్ కేస్, అది కూడా అందరూ కూడా డబ్బులు వేసుకుని వాళ్ళకి చేయించాల్సిన ప్రొసీజర్ వచ్చినప్పుడు అది కూడా వెరీ పూర్ పేషెంట్, అది కూడా ఆ పేషెంట్ కూడా. సో అప్పుడు అనుకున్నాం ఇది ఆరోగ్యశ్రీలో చేస్తే చాలా ఉపయోగపడుతుంది కదా జనాలకి అని, ఎందుకంటే చాలా ట్రాన్స్ప్లాంట్స్ ఇంతకుముందు లేవు ఆరోగ్యశ్రీలో. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టెప్ టేకెన్ బై గవర్నమెంట్ అండ్ పేమెంట్స్ కూడా ఒకప్పుడు పేమెంట్స్ కూడా చాలా అబ్బాయికి తెలిసిందే చాలా కష్టంగా వచ్చేది. ఆరోగ్యశ్రీ కేసు తీసుకుంటున్నామంటే మాకు ఇబ్బందిగా ఫీలింగ్ వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడైతే అసలు బై డిఫాల్ట్ పేమెంట్స్ కూడా చాలా క్విక్గా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అభినందించిన విషయం ఏంటంటే కరోనా టైంలో క్యాన్సర్స్ ఏంటంటే ఏది హాడ్కిన్స్ అయినా నాన్ హాడ్కిన్స్ అయినా సరే నొప్పి లేకుండా గడ్డలు వచ్చేయటం, జ్వరం వస్తుంది, బరువు తగ్గటం అలాంటివి ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేస్తే లింఫ్ గ్రంథులు అని చెప్పి మనకు తగులుతూ ఉంటాయి, వాటిని బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఐహెచ్సి టెస్ట్ అనేది ఉంటుంది, ఐహెచ్సి టెస్ట్ చేస్తే అప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట, వ్యాధి కన్ఫర్మేషన్. తర్వాత స్కాన్లు చేస్తాం స్టేజ్ కన్ఫర్మేషన్కి. సో స్కాన్లు ఏమో స్టేజ్ కన్ఫర్మేషన్కి, బయాప్సీ ఐహెచ్సి ఏమో జబ్బు కన్ఫర్మేషన్కి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రెడీ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో ఆ విధంగా పాపకు ఫస్ట్ బయటపడ్డప్పుడు లింఫ్ గ్రంథులతోటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది, అక్కడ బయాప్సీ చేశారు, ఐహెచ్సి చేశారు, హాడ్కిన్స్ లింఫోమా 4th స్టేజ్ అని చెప్పి ఏబీవీడికి.